సిఐ గారు వస్తున్నారు. సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? రాగానే అడిగి చెప్తాం. ఈయన ఈయన సిఐ ఎప్పుడయ్యారు? జస్ట్ ఈరోజు మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదేమిటి బేబీ, ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్. సల్యూట్ చేస్తావేంటి? నమస్కారం చేయడానికి అతను గెస్ట్ కాదు. నిన్నటి దాకా హిముడు, ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు. ఎస్, నీ మొగుడు అవడానికే వచ్చాను. అవును, శోభనం పెళ్లి కూతుర్ల ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సార్, అది నాకు పెళ్లి చూపులు. ఓ, పెళ్లి చూపులా? ఈ క్యాండిడేటేనా పెళ్లి కొడుకు? ఆయన కా సార్? మరెవరు? ఎవరో నాకు తెలియదు సార్. ఓసి నా ఇన్నసెంట్ డాక్టరు, నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే. ఈయన ఈయన నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ముందు చెప్తే నువ్వు బాగుంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటకం ఆడాం. ఇప్పుడు ఎస్ అంటానన్నా? సస్తే మీ అబ్బాయిని చేసుకోను. అర్చన, కాల్ మీ ఎస్ఐ. సిఐ లెవెల్లో వస్తే ఎస్ సార్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాను అనుకుంటున్నారా? సారీ. యూ డోంట్ వరీ, నేను మళ్ళీ మాట్లాడతాను. వాట్ బేబీ, అతనంతటి అతను నిన్నే పెళ్ళాడతానంటే ఏమిటిది? నేను అతన్ని చేసుకోను. ఏ, అతనికే లోటు? అందం ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, వాటిని మించి పొగరు కూడా ఉంది. ఆ ఫిగర్ కి పొగరే అందం. పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు. నీకు తెలీదమ్మా, అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని, నన్ను సాధించాలని, నాతో ఆడుకోవాలని. కాదు, నిన్ను ఏలుకోవాలి. నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీతో సరదాగా గడపాలని, నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను. అబద్ధం. కాదు, నిజం. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డాను. నీతో జీవితం పంచుకోవాలని, జీవితాంతం నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. నువ్వు కాదంటే నేను తట్టుకోలేను. అవునంటే? పోలీస్ వ్యాన్ని పేల్చేశారు. అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు, ఎవరు బతకలేదు. అర్చన, రెండేళ్లు పైనైంది వాళ్ళు నీకు దూరమై, ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు? నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేనురా. నువ్వు మళ్ళీ మామూలు మనిషికి కావాలి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నాన్న, అవునరా, మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేనా?
నిద్రాహారాలు మానేసి ఇలా కుమిలిపోతూ పిచ్చివాడైపోయి మాకు ద్రోహం చేస్తావా? నిన్ను అర్చని మర్చిపోమని చెప్పటం లేదు బాబు. అర్చనికి దూరమైన బాధను మర్చిపోమంటున్నావు. నా బిడ్డ ఎలాగూ పోయింది, కనీసం నువ్వైనా సుఖపడు. ఈ మాట అత్తగా కాదు బాబు, తల్లిగా చెప్తున్నాను. నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను. నీకు చనిపోయిన భార్య ఒక్కరితే కాదురా, బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు. నేను ఓ భార్యకి భర్తలేరా? భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు. మీ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, కానీ తల్లి లేని వాడివి, తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నాను రా. దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడుకు అలవాటు పడ్డాను. నువ్వు నాలా కాకూడదు, ఈ వంశం నీతోనే అంతరించిపోకూడదు. నీకు తోడు ఈ ఇంటికి ఆరుదికు కావాలరా. చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో, లేదంటే చెప్పు, ఏదైనా తలబిడి తెస్తాను. కాదనకు బాబు. నీకోసం కాకపోయినా మా కోసమైనా ఈ పెళ్లి చేసుకోండి సార్. మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైనున్న అమ్మగారు కూడా సంతోషిస్తారు. సరే, మీ ఇష్టం. రాంకోటి, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఈ శుభ సందర్భంలో ఫుల్ పీకేస్తారా? లేదు, ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నా. సార్, ఇదిగో ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు, మా దగ్గర. పద అమ్మాయిని చూద్దాం. అలా అయితే మంచి పోజులో ఉన్న అబ్బాయి గారి ఫోటో తీసుకోండి, పెళ్లి కూతురు చూపిద్దాం. అబ్బాయి బాగానే ఉన్నాడు. ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడండి, కత్తిలా ఉంటాడు. చూసుకోవడానికి బాగుంటుంది కాదు, చేసుకోవడానికి బాగుండాలి. నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగా ఉండాలి. అంటే నా కాబోయే భర్త శ్రీరామచంద్రులా ఉండాలి. అంటే నామాలు కిరీటాలు బాణాలు వదులుతున్నారండి. షటప్, గెటప్ లో కాదు, బుద్ధిలో రాముడు లాంటి వాడే ఉండాలి. లాంటి వాడేంటమ్మా, శ్రీరామచంద్రుడే అనుకో. రాముడైనా సుర్పణకను చూసాడేమో, కానీ మా వాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే షూస్ తప్ప ఫేస్ చూడడు. కట్నం పైసా అడగకూడదు. మా సీఏ గారికే బోల్డ్ అంత ఉంది. కాకపోతే మా వాడికి ఇదివరకే పెళ్ళైందా? అబ్బే లేదమ్మా, ఇదే మొదటి పెళ్లి. ఇది వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకుని ఉన్నాంట. ఏ, ఏదైనా ప్రాబ్లమా? కాదు, అమ్మాయిలు నచ్చగా నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యంట. నువ్వు గనక ఓకే అంటే. నాకు ఓకే. అదేంటండి, అబ్బాయికి రెండో పెళ్లి అని అమ్మాయి చెప్పలేదే? చెప్తే ఒప్పుకోదని. అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా? ఉద్యమాలని విప్లవాలని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రాకరాక మీ సంబంధం వచ్చింది. రైటే, కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ మూడు ముళ్ళు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయి. అంటే మోసం చేసి చేయటం. ఇందులో మోసం ఉంది. ఇదేమన్నా మొదటి భార్య బిడ్డలను పెంచాలా, ఆ భార్యతో భర్తను పంచుకోవాలా? అది కాదండి, అమ్మాయి బాగా ఫాస్ట్, ఒక పెళ్లిలో చూసాం. తర్వాత ఏదైనా గొడవ చేస్తే అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది. ఆయనంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మనకేంటండి? మీరు కాదంటే దానికి ఈ జన్మలో ముగ్గురు దొరకడు. కాదనకండి. సరే, మీ ఇష్టం. నా ఇష్టం. సరే, అమ్మాయికి అన్ని చెప్పారా? ఆ అన్ని అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేశా. అవునవును. ఏమంది? చాలా బాధపడింది, జాలి పడింది, నిన్నే చేసుకోవాలని ఆశపడింది. నువ్వు కూడా ఊ అన్నావంటే సరే కాదు. అదేంటండి, అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచాం, అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు? దానికపోతే వీడు అసలు పెళ్లి వద్దుంటాడయ్యా. తర్వాత అయినా తెలుస్తుంది కదండి. ఆ పిల్లబాబు చెప్పాడుగా, మూడు ముళ్ళు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని. అదే పని మనవాడు చేస్తాడు. కాముగా పెళ్లి చేసేసి వెంటనే అన్ని మును పంపించేద్దాం. ఇలా కూర్చోండి సార్. హ్యాపీ హనీమూన్. థ్యాంక్ యూ. అమ్మా,
రాంకొట్టి అర్చనా నువ్వు చనిపోలేదు మావయ్య, బతికే ఉన్నాను. ఆయన ప్రేమే నన్ను బతికించింది. బాబు మీ మనవడు. ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? మర్చిపోయావా? ఏమైపోయావు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ఆయన ఏరి లోపల ఉన్నారా? లేరు మేడం. ఏం ఆఫీస్కి వెళ్ళారా? ఊటీకి వెళ్ళారు. డ్యూటీ మీద వెళ్ళారా? అవునమ్మా, డ్యూటీ మీద వెళ్ళారు. అక్కడ ఏ హోటల్ ఎదిగారు? తాజ్ రెసిడెన్సీ.